సాధారణంగా మన కథానాయకులు ఒకసారి ఫ్లాప్ అయిన పాత్రని పోషించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అప్పట్లో ఎస్వి పరశురం ఫ్లాప్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడప్పుడే పోలీస్ పాత్రలు చెయ్యాలనుకోవటం లేదని చెప్పారట కొందరు నిర్మాతలకు. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ధైర్యం చేసి ఒకసారి పోషించగా ఫ్లాప్ అయిన పాత్రను మరోమారు పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెమెరామెన్ టర్న్ అండ్ డైరెక్టర్ కేవీ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ రామ్ సరసన నివేద థామస్, శాలిని పాండే కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దనున్నారు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఒక జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. కళ్యాణ్ రీసెంట్ గా డిజాస్టర్ నిజంలోను జర్నలిస్ట్ గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎమ్మెల్యేతో ఒక మోస్టర్ హిట్ అందుకుని పర్వాలేదనిపించుకున్న కళ్యాణ్ రామ్ మొన్న వచ్చిన నా నువ్వే దారుణంగా నిరాశపరచడంతో కళ్యాణ్ రామ్ కేవీ గుహన్ ప్రాజెక్ట్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయినా మనోడి ఆశలు నిలబెడుతుందో లేదో చూడాలి.